నిన్న కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని వైద్య పరిశోధన బోధన అవసరాల కోసం ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేశారు. శ్వాసకోశ సమస్యలతో ఆగస్టు 19న సీతారాం యేచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. ఇటీవల కోల్కతాలో మరణించిన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య భౌతిక కాయాన్ని కూడా నీల్ రతన్ సర్కార్ ఆసుపత్రికి అందజేశారు. 2010లో కన్నుమూసిన బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు తన భౌతిక కాయాన్ని కోల్కతా ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి అందజేయాలని ఏప్రిల్ 2003లోనే సూచించారు. కమ్యూనిస్టు దిగ్గజం లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కూడా భౌతిక కాయాన్ని దానంగా ఇవ్వాలని 2000వ సంవత్సరంలోనే ప్రతిజ్ఞ చేశారు. 2018లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోరికను ఆయన కుటుంబ సభ్యులు నెరవేర్చారు.